మన ధ్యానాంశము వలె మాట్లాడము స్పీక్ లైక్ జీసస్ మనందరం కూడా ఎవరెవరో మాట్లాడినట్టుగా మాట్లాడడానికి మనం ప్రయత్నం చేస్తాం ఎవరో మాట్లాడినట్టుగా మాట్లాడడం అనేది అనుకరించడం అనేది మనకి అంత మంచిదేం కాదు అయితే ఏసైలా మాట్లాడడం అది ఎంతో ఉపయోగకరమైంది అయితే యేసువలే మాట్లాడడానికి మనం పూనుకున్నప్పుడు మన జీవితంలో ఎన్నో రకాలైన మేళ్ళు ఎన్నో రకాలైన ఆశీర్వాదాలు కలుగుతాయి అయితే ఈ సమయంలో యేసువలే మాట్లాడము స్పీక్ లైక్ జీజస్ మార్క్ రాసిన సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వరకు అందుకు యేసు వారితో ఇట్లనను మీరు దేవునింద విశ్వాసముంచుడి ఎవడైనను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ లెవెన్ వర్సెస్ ఫ్రమ్ ట్వంటీ 2 24 so jesus answered and said to them have faith in god for assuredly i say to you whoever says to this mountain be removed and be cast into the sea and does not doubt in his heart but believes that those things he says will be done he will have

తాను చెప్పింది జరుగుతుంది అని నమ్మితే అలా జరుగుద్ది అని ప్రభు చెప్పారు ఏసే చెప్పాడు మీలో ఎవరైనా సరే ఈ కొండను చూసి సముద్రంలో పడవేయబడమని చెప్తే అది అలా పడుతుంది అని ప్రభు చెప్పారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని పిల్లలమైనటువంటి మనం అందరం కూడా మనందరం కూడా చేయాల్సిన పని ఏంటంటే ఈరోజు మనందరికి కూడా ఏముండాలంటే విశ్వాసం హ్యావ్ ఫెయిత్ విశ్వాసము కలిగి హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ దేవునిందు ఉంచుడి ఫిబ్రియల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం మొదటి వచనంలో విశ్వాసం అనున్నది వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుడకు రుజువునై ఉన్నది ఎబ్రివేల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఆరోవచనం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియో నమ్మవలేను కదా దేవుని పిల్లలమైనటువంటి మనం అందరం కూడా విశ్వాసం లేని వాటిని ఉన్నట్టుగా నమ్మేదే విశ్వాసం విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యమైంది ఆయన స్వార్తను నమ్మి ఆయనిచ్చిన రక్షణను పొందుకుని ఆయన ఉన్నాడని తను వెతికే వారికి పలము దయచేసేవాడని మనం నమ్మినప్పుడు ఆ విశ్వాసం మనల్ని దేవునికి ఇష్టలుగా చేసేదిగా ఉన్నది విశ్వాసము కలిగి ఉండడం మనకి చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం రెండవది టాక్ విత్ ఫెయిత్ విశ్వాసంతో మాట్లాడము ఎవడైనను అంటే విశ్వాసం కలిగిన వాడెవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడలా మనం చెప్పిన దాన్ని నిశ్చయముగా జరిగించేటటువంటి గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు మనం చెప్పింది జరగాలి అని అంటే మనకు విశ్వాసం కావాలి కాబట్టి విశ్వాసంతో మనం చెప్పాలి బిఫోర్ యు రిసీవ్ యాడ్ సీ దెమ్ బై ఫెయిత్ నువ్వు విశ్వాసంతో నువ్వు పొందుకోవడానికి ముందు వాటి విశ్వాసంతో చూడాలి రిసీవ్ ఆన్సర్స్ బై ఫెయిత్ వాట్ ఈస్ దట్ మౌంటెన్ దట్ వెన్ టు స్పీక్ మనం మాట్లాడాల్సిన కొండ ఏంటి ప్రాబ్లమ్స్ మనం మాట్లాడాల్సిన కొండ ఏంటి ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు అది మనం ఎలా మాట్లాడాలి ఈ కొండతో మాట్లాడేటప్పుడు యాడ్ స్పీక్ టు యువర్ ఓన్ మౌంట్ నీ వ్యక్తిగత జీవితంలో నీకున్న కొండతో మాట్లాడాలి గాడ్ హ్యాస్ గివెన్ అథారిటీ దేవుడు మనకు అధికారం ఇచ్చారు మీరు ఏదైతే చెబుతున్నారో మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది మీరు కలిగి ఉంటారని మేము నమ్మి మాట్లాడాలి ధైర్యంతో మాట్లాడాలి ఎఫ్సిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాల్లో ఆయన ఇందులో విశ్వాసము చేత ధైర్యమును నిబ్బరమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి కాబట్టి మీ నిమిత్తం నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు ఆధార్యపడవద్దని వేడుకొని చున్నాను ఇవి మీకు మహిమకరములైనవి విశ్వాసము కలిగినటువంటి వారమై మనం ఉండాలి విశ్వాసంతో మనం మాట్లాడాలి ఏదైనా సరే విశ్వాసంతో మనం మాట్లాడినప్పుడు అది జరుగుతుంది అది మన జీవితంలో దేవుడు చేస్తాడు అని నిశ్చయితతో మనం మాట్లాడాలి ఉదాహరణకు ఒక వ్యక్తి రోగంతో బాధపడుతున్నాడు ప్రభు ఈ వ్యక్తిని స్వస్థపరిచాడు అనే నమ్మకంతో మనం మాట్లాడాలి అలాగే మన జీవితంలో మన బ్రతుకులో మనం ఏం చేయాలంటే విశ్వాసంతో మనం దేవుని సముఖంలో మాట్లాడవలసిన వారుగా మనం ఉన్నాం విశ్వాసంతో మనం మాట్లాడాలి విశ్వాసంతో మనము మాట్లాడినప్పుడు మనం మాట్లాడింది జరుగుతుంది ఫస్ట్ మన దేవుని మీద విశ్వాసం ఉంచాలి అదే దేవుని మీద విశ్వాసం పెట్టుకుని మనం మాట్లాడాలి చాలామంది ఏం మాట్లాడతారో తెలుసా ఏం జరగదండి నాకు ఏమి జరగదండి అసలు నా జీవితంలో ఏమీ జరగదు నేను ఇల్లు కట్టలేను నా జీవితంలో నేను ఏమీ చేయలేను అసలు నా స్తోమత ఎక్కడ నేను నా వల్ల ఏమీ కాదు నా వల్ల ఏమీ జరగదు అని ఇలాగా చాలామంది చెప్పడం నేను విన్నాను దయచేసి నీ వల్ల ఏమీ జరగదు నా వల్ల ఏమీ జరగదు అని మనకు తెలుసు మనం నమ్మిన దేవుని వల్ల ఏమైనా జరుగుతుంది ఆయన ఏమైనా చేయగల దేవుడు పెంట కుప్ప మీద నుండి దీనిలో పైకెత్తగలిగిన వాడు రోగులను స్వస్థపరచగలిగిన వాడు సమస్యలను సమసిపోయేటట్టు చేయగలిగినవాడు సర్వశక్తి కలిగిన దేవుడు నీకున్నటువంటి ప్రాబ్లంతో నువ్వు మాట్లాడడం ప్రారంభించు యేసుక్రీస్తు నామంలో ఈ ప్రాబ్లం నేను గద్దిస్తున్నాను ఈ సమస్య నేను గద్దిస్తున్నాను ఈ రోగాన్ని నేను గద్దిస్తున్నాను ఈ సమస్యను నేను గద్దిస్తున్నాను అని చెప్పగలిగినట్లయితే నీవు చెప్పింది జరుగుతుందని నువ్వు నమ్మితే అలాగే జరుగుతుంది ఇక మూడవది ఏంటంటే రిసీవ్ బై ఫైత్ విశ్వాసముతో పొందుకును మార్కు రాసిన శార్త పదకొండు ఇరవై నాలుగు అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను మార్క్ చాప్టర్ లెవెన్ వర్స్ ట్వంటీ ఫోర్ దేర్ ఫోర్ ఐ సే టు యూ వాట్ అవ్ థింగ్స్ యూ ఆస్క్ వెన్ యూ ప్రే బిలీవ్ దట్ యూ రిసీవ్ దెమ్ అండ్ యూ విల్ హ్యావ్ దెమ్ మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో దాన్ని మీరు పొంది ఉన్నామని నమ్మండి పొంది ఉన్నామని నమ్మండి దేవుడు ఇచ్చాడని నమ్మండి దేవుడు మీ కొరకు చేశాడని నమ్మండి దేవుడు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాడని మీరు నమ్మండి ఆశ్చర్య కార్యాలు మీ జీవితంలో దేవుడు చేశాడని మీరు నమ్మండి దేవుని ఎందలి భయభక్తులతో ఆయన ఆయనందల భక్తి శ్రద్ధలతో ఆయన మనకు ఏది చేశాడో అది మనం నమ్మటం అనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయం వలే మాట్లాడాలి స్పీక్ లైక్ జీజస్ ఎలా నువ్వు మాట్లాడగలవు ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫెయిత్ ఇన్ గాడ్ నువ్వు దేవుని అందరు విశ్వాసం ఉంచితే దెన్ యూ కెన్ టాక్ విత్ ఫెయిత్ విశ్వాసంతో మాట్లాడతావు నేను మాట్లాడతావు కొండతో మాట్లాడుతావు అయితే నువ్వు మాట్లాడిన దాన్ని దేవుడు నీకిచ్చాడు అని విశ్వాసంతో నువ్వు పొందుకోవాలి విశ్వాసం కలిగి ఉండము విశ్వాసంతో మాట్లాడము విశ్వాసముతో పొందుకునము గనుక ఈరోజు అలాంటి గొప్ప విశ్వాసాన్ని దేవుడు మనకు ఇచ్చేటట్టుగా విశ్వాసం కలిగిన వారమై దేవుని సముఖంలో మనం అందరం కూడా ప్రార్థించవలసిన వారిగా ఉన్నాం ఈరోజు మీ జీవితంలో ఏ సమస్య ఏ పర్వతం మీ జీవితంలో ఎదురొస్తుందో ఆ కొండ వైపు చూడండి దాంతో మీరు మాట్లాడండి విశ్వాసంతో మాట్లాడదాం విశ్వాసంతో పొందుకుందాం అలా పొందుకోవడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయునుగాక